పితామహ పత్రిజీ 21/3/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. పూణే ప్రకృతి విభాగాలు నేచర్ యూనిట్స్ హెర్వల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. చైతన్యం ఉండడం వల్లనే చలనం వస్తువు మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు క్రమంగా ఆ వస్తువు నాలుగు గోళాలు మరియు లోకాలలో ప్రకృతి యొక్క భాగాలుగా వ్యక్తమవుతుంది. చైతన్యం ఉండటం కారణంగా ప్రకృతిలోని భాగాలన్నీ ఒక స్థితి నుండి మరొక స్థితికి పురోగమిస్తూ ఉంటాయి. విశ్వంలో నాలుగు రకాల విభాగాలు ఉన్నాయి. అవి ప్రకృతి విభాగాలు నేచర్ యూనిట్స్, ఏఐఏ విభాగాలు, త్రిమూర్తి తత్వ విభాగాలు ట్రినిటీ సెల్ఫ్ యూనిట్స్, మరియు జ్ఞాన విభాగాలు ఇంటెలిజెన్స్ యూనిట్స్గా విస్తృతంగా విభజించబడ్డాయి. ప్రకృతి విభాగాలు కేవలం ఎరుకను కలిగి ఉంటాయి. అవి తాము ఆచరించే ప్రత్యేకమైన కర్మ వల్ల ఎరుకలో ఉంటాయి. అవి ఎప్పటికీ ఎరుకలో నిలిచి ఉండవు. అవి నిష్క్రియంగా ఉన్నప్పుడు కూడా తమ కర్మలను నిష్క్రియంగా చేస్తుంటాయి. ఒక పని తర్వాత మరొక దానిని చేస్తూ ఉంటాయి. అవి ఒక స్థితిని దాటిన తర్వాత మళ్ళీ అదే స్థితిలో పని చేయడానికి ఎప్పటికీ తిరిగి వెళ్ళవు. వాటిలో భౌతిక తలంలో ఉన్న కొన్ని భాగాలు పదార్థం యొక్క ఘనస్థితి యొక్క నాలుగు ఉపవిభాగాలలో ఉన్నవి. సజీవమైన మరియు జడ స్వభావం గల వస్తువులను తయారు చేస్తాయి. ఈ వస్తువులన్నీ పూర్తిగా భ్రమలతో నిండి ఉన్నాయి. అవే ఈ విశ్వం. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.